హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అనదర్ పాపులర్ లైబ్రరీ ఆండ్రాయిడ్ అనదర్ పాపులర్ లైబ్రరీ గురించి చెప్తున్నాను. ఆ లైబ్రరీ ఏంటంటే బటర్ నైఫ్. ఈ బటర్ నైఫ్ అనే లైబ్రరీ ఏంటంటే, ఏదైనా మనం ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఇమేజ్ వ్యూని బైండ్ చేయాలంటే ఎక్స్ఎంఎల్ నుంచి జావాకి, జావాలో మన ఏదైనా ఇమేజ్ వ్యూ, ఇమేజ్ దాని ఆబ్జెక్ట్ నేమ్, తర్వాత ఫైండ్ యూ బై ఎలిమెంట్ అని మనం అలా రాస్తున్నాం. లైక్ ఇలా చూసారా, ఇక్కడ చూస్తే మన ఇమేజ్ వ్యూకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని తర్వాత ఇమేజ్ వ్యూకి ఫైండ్ యూ బై ఎలిమెంట్ అని ఇలా మనం చేస్తుంటాం. ఇలా కాకుండా మనం ఈ బటర్ నైఫ్ యూజ్ చేసుకుని ఒక సింపుల్గా ఒక లైన్తో ఆ ఫైండ్ యూ బై ఎలిమెంట్ లేకుండా డైరెక్ట్గా చేసేయచ్చు. అలాగే ఇదేంటంటే స్ట్రింగ్ బైండింగ్కి, ఆన్ క్లిక్ బైండింగ్కి సపోర్ట్ చేస్తుంది బటర్ నైఫ్. దీనివల్ల ఏంటంటే మనం లాజిక్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మనం వీటన్నిటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనం బిజినెస్ లాజిక్ మీద కానీ, ఇది కొంచెం మీకు టైం రిడ్యూస్ చేస్తుంది అన్నమాట కంపేర్ టు అది రాసి చాలా టైం పడుతుంది కదా. సో ఈ వీడియోలో నేను ఇలా ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తున్నా. ఫస్ట్ మీరు ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బటర్ నైఫ్ కరస్పాండింగ్ లైబ్రరీస్ ఈ డిపెండెన్సీస్ ఉంటాయి, ఇది ముందు ఇంజెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా డిపెండెన్సీస్లో, మీరు ఈ డిపెండెన్సీని కాపీ చేసుకోండి. రెండు ఉంటాయి, ఎన్నటేషన్ అని, నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లోనే చెప్తున్నాను, న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయకుండా. ఇది ఎర్లియర్గా నేను గ్లైడ్ లైబ్రరీ కోసం యూజ్ చేశాను. సో మీరు గ్రాడిల్ డాట్ మాడ్యూల్ యాప్లో ఈ రెండు లైన్స్ని, ఈ రెండింటిని కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఇదేమో ఇంప్లిమెంట్, ఇదేమో లైబ్రరీకి, ఇదేమో ఎన్నోటేషన్ ప్రాసెసర్కి. మనం ఎన్నోటేషన్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ లైబ్రరీ కావాలి. దీనికి మావిన్ సెంట్రల్ గూగుల్ రిపాజిటరీస్ కావాలి. ఆల్రెడీ మీరు ఒకవేళ లేకపోతే ఆ రెండింటిని కూడా ప్లేస్ చేయండి. మావిన్ సెంట్రల్ లేదు, నేను మావిన్ సెంట్రల్ ఇదేమో ప్రాజెక్ట్ డాట్ మాడ్యూల్స్లో చేయండి. తర్వాత సింక్ నౌ కొట్టండి. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మరి ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ లైబ్రరీని లింక్ పెడతా, డిస్క్రిప్షన్ చదవండి. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇదేమో డిస్క్రిప్షన్, ఇదేమో గిట్హబ్ది, ఇదేమో గిట్హబ్ది వాళ్ళు ప్రైజ్ క్రియేట్ చేశారు డిస్క్రిప్షన్ కోసం. మొత్తం ఏ మెథడ్స్ యూజ్ చేయాలి ఇందులో నేను మెయిన్గా ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే వ్యూ బైండింగ్, ఈవెంట్ బైండింగ్ గురించి చెప్తారు. మనం రెగ్యులర్ లైఫ్లో కూడా, రెగ్యులర్గా డెవలప్మెంట్ చేసే టైంలో కూడా ఈ రెండు ఫంక్షనాలిటీస్ని బాగా యూజ్ చేస్తాం కంపేర్ టు అదర్. ఇప్పుడు నేను ఈ యాప్లో ఎలా క్రియేట్ చేస్తున్నా అంటే, ఆల్రెడీ నేను ఈ దీంట్లో గ్లైడ్ని యూజ్ చేసుకోమని చెప్తున్నాను. ఒకవేళ మీరు గ్లైడ్ లైబ్రరీని ఒకవేళ మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఆ ట్యూటోరియల్ని చూడండి. నేను ఒక ప్రజెంట్ ఒక డమ్మీ ఇమేజ్ వ్యూ ఒకటి తీసుకున్నాను. ఆ ఇమేజ్ వ్యూకి నేను ఒక ఇమేజ్ పెట్టేసుకున్నాను. ఇంకో బటన్ క్రియేట్ చేసుకుంటాను. బటన్కి టెక్స్ట్ ఏమో లోడ్ ఇమేజ్ అని పెడుతున్నాను. ఎప్పుడైతే ఈ బటన్ నేను క్లిక్ చేస్తానో అప్పుడు ఒక ఇమేజ్ వచ్చి లోడ్ అయిపోతుంది అన్నమాట. సో దీనికి నేమ్ లోడ్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ వ్యూని మనం ఎక్స్ఎంఎల్లో పెట్టాలంటే, జావా ఇక్కడికి జావా యాక్టివిటీ క్లాస్లో పెట్టాలంటే మనం రెగ్యులర్గా అయితే ఇట్లా ఒక ఇమేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇట్లా ఫైండ్ యూ ఎలిమెంట్ అనే దాంతో బైండ్ చేసుకుంటాం. సో అలా కాకుండా ఈ బటన్ నైఫ్ యూజ్ చేసుకుంటే మనం డైరెక్ట్గా బైండ్ వ్యూ అనే ఒక ఎన్నోటేషన్ ఉంటుంది మనకి, బైండ్ వ్యూ అని. ఇక్కడ బైండ్ వ్యూ కాడ మీరు జస్ట్ ఐడి ఇచ్చి అవి మనకి దాని ఇమేజ్ వ్యూ, ఇమేజ్ వ్యూ కదా, జస్ట్ ఇమేజ్ వ్యూ దీనికి బటర్ ఇమేజ్ వ్యూ అని ఇస్తాను. సో ఆల్రెడీ మనకి ఇమేజ్ వ్యూ ఉంది కాబట్టి నేను బటర్ ఇమేజ్ వ్యూ అని ఇస్తాను. సో అంతే, జస్ట్ ఇంక ఇది చేస్తే ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అనేది ఈ బటర్ ఇమేజ్ వ్యూకి సెట్ అయి బైండ్ అయిపోయి ఉంటుంది. సో మనం పెద్దగా
ఇలా రాయక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ ఒక 10 ఉన్నాయంటే 10 times ఫైండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని అన్ క్రియేట్లు చేయాలంటే చాలా కష్టం. సో ఇదైతే 1 లైన్తో డైరెక్ట్గా అయిపోతుంది. ఇక్కడ మీరు మల్టిపుల్ కూడా మనకు లిస్ట్ లాక్ కూడా ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ మీ దగ్గర బంచ్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్గా ఇలా మనం క్రియేట్ చేసుకొని అప్పుడు ఇక్కడ మనం లిస్ట్ వ్యూ దీని బదులు మనం డైరెక్ట్గా లిస్ట్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. లిస్ట్ ఇండెక్స్ బేస్ చేసుకొని మనకి ప్రాసెస్ మొత్తం జరిగింది. అలా మనం క్రియేట్ చేసుకుంటాం. ఒకసారి ఇది తప్పు చూపిస్తుంది, ఇది నేను ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది చదవండి ఒకసారి. లైక్ మల్టిపుల్ చేసుకోవచ్చు చూపిస్తుంది. ఓకే, ఇలా ఎడిట్ టెక్స్ట్ని బైండ్ చేసుకోవాలంటే సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఒకవేళ మల్టిపుల్ బైండ్ చేయాలనుకుంటే ఇలా మనం డైరెక్ట్గా మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ ఈ ఇమేజెస్ అన్నిటిని మనం ఒక ఎరే లెక్క ఫామ్ చేసి ఇస్తాం. ఈ లిస్ట్ వ్యూకి ఇవన్నీ బైండ్ అయిపోయి ఉంటాయి. ఇలా మల్టిపుల్ చేసుకోవాలంటే, మల్టిపుల్ కలగాలంటే మీరు ట్రై చేయండి, నేను ఇప్పుడు సింగిల్ చెప్తున్నా. ఇలా బైండ్ చేసుకుంటాం. బైండ్ చేసుకున్న తర్వాత మనం మీరు మర్చిపోకుండా ఇక్కడ ఒక మెథడ్ని ఇన్షియలైజ్ చేయాలి. బైండింగ్కి బట్టర్ నైఫ్ డాట్ బైండ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈ మెథడ్ని కాల్ చేయాలి. ఈ మెథడ్ని కాల్ చేయకుండా మీకు చేయాలంటే కష్టం రాదు. సో మన ఆ ఇమేజ్ని బైండ్ చేసి ఇప్పుడు మనం ఈ లోడ్ అనే బటన్ని బైండ్ చేయాలి. దీనికోసం నువ్వు మనం ఈ ఐడియాని తీసుకొని డైరెక్ట్గా నేను ఇక్కడ క్లిక్ అని ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాను, ఆన్ క్లిక్ అని. ఈ ఆన్ క్లిక్ అనే మెథడ్కి నేను బటన్ రిఫరెన్స్ ఇచ్చాను. ఎర్రర్ చూపిస్తుంది, ఓకే నో ప్రాబ్లం. నేను ఇప్పుడు దీని కింద ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటా, లోడ్ ఇమేజ్ అని. లోడ్ ఇమేజ్లో ఇప్పుడు బటన్ క్లిక్ అనే ఈవెంట్ని ఈ మెథడ్కి ఎప్పుడైతే బటన్ క్లిక్ అవుతుందో అప్పుడు ఈవెంట్ లోడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ గ్లైడ్కి ఇక్కడ ఉన్నది ఇన్వైరల్ని ఇక్కడ నేను ఆల్రెడీ పేజ్ చేస్తుంది. ఒకవేళ మీరు గ్లైడ్ లైబ్రరీ గురించి తెలియపోతే ఒకసారి మీరు నా పాత వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్ కింద పెట్టా. ఇలా ఇక్కడేమో ఈవెంట్ బైండ్ చేసాం, ఇక్కడేమో ఇమేజ్ బైండ్ చేసాం. మనం ఇప్పుడు ఈ ఇమేజ్ వ్యూని ఇక్కడ లోడ్ చేస్తాం. సో నా ఇప్పుడు యాప్ నేను రన్ చేస్తాను. ఒకవేళ మీకు బిల్డ్ రన్ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే 10.1.0 వర్షన్తో మీరు 8.8.1 వర్షన్కి చేంజ్ చేయండి. నాకు ప్రాబ్లం వచ్చింది, నేను అది ఆండ్రాయిడ్ ఎక్స్తో కొలిజన్ అవుతుంది. సో నేను వర్షన్ డిగ్రేడ్ చేశాను. సో నో ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. నేను ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నా, మీరు ఇక్కడ చూడొచ్చు. సో డిఫాల్ట్గా మనకి ఈ యాప్ ఉంది. నేను ఎప్పుడైతే లోడ్ ఇమేజ్ అనే బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనం ఈవెన్ దీనికి ఒక బటన్ అనే ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనం క్లిక్ అనగానే ఎప్పుడైతే ఈ క్లిక్ కరస్పాండింగ్ ఉంటుందో అప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను క్లిక్ నేను లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ మెథడ్ క్లియర్ అయిపోయింది. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన బటన్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా చేసేయచ్చు. మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, టైం కూడా రెడ్యూస్ చేస్తుంది క్రియేట్ చేయడం. ఎందుకంటే ఆండ్రాయిడ్లో ఎక్కువ మనం ఎక్స్ఎంఎల్ నుంచి ఇక్కడ క్రియేట్ చేసుకున్నందుకు చాలా టైం పడుతుంది, చాలా టైం టేకింగ్. సో ఆ ప్రాసెస్ అన్నిటిని ఇది రెడ్యూస్ చేస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చేయండి, కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you.